हाई अंडी वेलकम टू तेजस्विनी तेलुगु चैनल मेमंदरमु अत्तम्मा वाल इंटिकी वेल्तुन्नामन्नमाट संक्रांति पंडग चेसुकुने दानिकि चूडंडी अक्कड एं जरिगिंदी एंटी अनेसि अंता नेनु वीडियो तीस्तुन्नानु मेमु वेल्लेसरिकि मा अत्तम्म अयिते सांबारु ओक दानि मीद उडुकुतुंदि अन्नानिकि एसरु अयिते पेट्टेसिंदि अन्नमाट मैं वे सर की अभी रेडी चस्ट इवन नीन इंका अभी रेडी अनाकते ने वीडियो तीसा वड़ू बेलम पायसम तरवा रईस तरवा रसमन मुनगाक तालिंपु పప్పు పచ్చడి ఇలా అన్ని రెడీ చేసింది మా అత్తమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది చాలా చాలా బాగుంటాయి అన్నమాట మా అత్తమ్మ చేస్తే వంటలు తర్వాత సాంబారు సాంబార్ అయితే చాలా బాగా చేస్తుంది ఇవైతే దేముడికి ఇలా పెట్టేసాము ఇలా దేముడికి అంతా రెడీ చేసుకొని అంటే మూడు విస్తర్లు వేశారన్నమాట ఇవి పెద్దవాళ్ళకి పైన మామూలుగా దేవుడికి అయితే పెట్టేశారు ఇక్కడ అయితే పెద్దవాళ్ళకి పెడుతున్నారు అంటే మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ మామయ్య అంటే మాకు నానమ్మ తాతయ్య అవుతారన్నమాట వాళ్ళకి అయితే పెట్టుకుంటున్నాము మేమందరం కలిసి అంటే ఎప్పుడు మా అత్తమ్మే పెడుతూ ఉంటుందన్నమాట ఇలా మా వారు టెంకాయ అయితే కొడుతున్నారు ఆ రోజంతా అయితే మేము మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నాము ఇంత హడావిడిగా బాగానే ఉండింది ఇంకా మా పిల్లలు కూడా అక్కడే ఉండారు కాబట్టి మా ఫ్యామిలీ అంతా అయితే వెళ్ళాము మేము ఇంకా అందరం ఇలా అయితే దేవుడికి అయితే పెట్టుకుంటున్నాము మా అత్తమ్మ ఏదో చేస్తుందన్నమాట కడ్డీలు పెడుతుంది చాలా బాగా అయితే అక్కడ ఉండింది మా పాప చూడండి తనకేం తెలియదు అన్నమాట ఎలా వేయాలి ఏంటి అని అదన్నం పెట్టేసుకుంటున్నది అన్నమాట వాళ్ళు బాబా ఏదో నవ్విస్తూ ఉన్నాడు అయితే నేనే మా మరిదండి అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు మేమైతే మా సిస్టరు అంటే మా తోడి కోడలు అన్నమాట ఇలా అయితే మేము దేవుడికి అయితే ఇలా పెట్టేసాము చూడండి చాలా బాగుంది కదా ఇలా అయితే దేవుడికి అంతా పెట్టేసుకున్నాము ఈ వీడియో అయితే కొంచెం మిస్ అయింది అంటే ఆ రోజంతా సంక్రాంతి రోజు బాగా వర్షం పడుతుంది బాగా వర్షం పడటం వల్ల నేను ముగ్గులు కూడా తీయలేకపోయాను ముగ్గులు కూడా బాగా వేసాం కానీ వర్షానికి మొత్తం కొట్టుకుపోయాయి అక్కడైతే కాకి పెట్టడానికి వెళ్ళారు ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయ్యింది చూడండి
వర్షం ఎంత వస్తూ ఉన్నది, ఆ రోజు మొత్తము వస్తూనే ఉందన్నమాట వర్షం. అందువల్ల చాలా మిస్ అయిందన్నమాట, లేదంటే అంతా తీసి పెడదాం అనుకున్నాను వీడియో. నెక్స్ట్ ఇంకా అందరూ భోజనాలు కూర్చున్నారు, మా మావయ్య, మా వారు, మా పిల్లలు, మా మరిది అందరూ తింటూ ఉన్నారన్నమాట. ఇలా అయితే సంక్రాంతి బాగానే జరిగింది అక్కడ. ప్రతిసారి మేము అక్కడికే వెళ్తాము. ఇంకా మా అత్తమ్మని మా వారు మధ్యలో కూర్చోబెట్టి మా తోడి కోడల్ని నన్ను అటు ఇటు కూర్చోబెట్టారనమాట, మా అమ్మని మధ్యలో పెట్టుకుని తినండి అనేసి. ఇలా అయితే పెట్టారు చూడండి, మేము ఇలా తింటూ ఉన్నాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.